हाय फ्रेंड्स नैन कोबरी नून अभी कोबरी पाल तो तैयार एला चूपन कोबरी पाल नार्मल मन पचरीकायल का चूँ इन क्लियर कदा इवीर चक्ल कुटन तरह और रूम मूड रोजलेंटे पड़े पता है कल लपलंत बूजला वस्ताई कदा अभी मनमेमी चेयलेम वाट पड़े बुद्धि का अला ट्रई चाहू एला चुदा दाने बटी बहुत सैकड़ टाइम चयु लेदे बेटर लक नैक्स्ट टाइम अंपनी वीडियो तैयार जरिए इको चूँ पाल नल्लोल अंदर पचपाल तो चस्टर अंत पचपाले पाल कोबरी पालती पाल वड़गटी ఫ్రిజ్లో పెడితే అవి గట్టిగా అవుతాయి ఆ పైన వచ్చిన తెట్టు తీయాలి నేనైతే ఇక్కడైతే నాకు కొబ్బరి చిప్పలు పాడయ్యాయి ఆ చిప్పలు పాడిన వాటిని పడేయడం ఇష్టం లేక ఇలా ట్రై చేద్దామని చేశాను నేను 4-5 ఒక 5-6 చిప్పలు చేశాను అన్నమాట ఇగోండి పాలు ఒక గంట సేపు ఫ్రిజ్లో పెడితే వడగట్టిన తర్వాత కింద నీరు వస్తుంది పైన తెట్టు కింద వచ్చేస్తుంది ఆ తెట్టు తీసి పొయ్యి మీద మనం నెయ్యి కాచినట్టు కాయడమే ఇది చూడండి ఇలా దగ్గర నుండి కదుపుతూ ఉండాలి లేదంటే అడుగంటిపోతుంది కానీ నిజంగా కలిపి నూనె తయారైన తర్వాత చూస్తే అసలు వాసన ఎంత బాగుందంటే మన నమ్మం అన్నమాట ఇవి కుళ్ళిపోయిన చెక్కలతో ఐ మీన్ పాడైన చెక్కలతో చేసాము అని చెప్పేసని చాలా బాగుంది ఇగో మనకి పండగలప్పుడు అలాంటప్పుడు చాలా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము ఒకటి రెండు అయితే వాడతాము చాలా ఉన్నప్పుడు వాటిని ఎలా వాడాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అన్నమాట అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది కదని వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా చెక్కలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మనకి కొబ్బరి నూనె అనేది ఇంట్లో తయారవుతుంది తయారయ్యాక మాత్రం కొబ్బరి నూనె తయారయ్యాక మాత్రం అసలు అది మనం అంటే పాడైన చెక్కలతో తయారు చేసామన్న విషయం కానీ అసలు ఏమీ తెలియదు అన్నమాట చాలా బాగుంది నూనె వాసన కూడా చాలా మంచి కమ్మటి వాసన వస్తుంది అది వేగేటప్పుడే అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికల్లా చాలా బాగా ఉంది నూనె అయితేను ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చిన తర్వాత దీన్ని ఇలాగో ఇలా వచ్చాక దీన్ని మన వడగట్టుకోవాలి నూనెని నూనె వడగట్టుకొని చల్లారిన తర్వాత బాటిల్లో పోసుకొని దా సెక్యూర్ చేసుకోవాలి మన ఇంట్లో తయారు చేస్తుంది కాబట్టి చాలా బాగుంది స్మెల్ మాత్రం సూపర్ అన్నమాట అసలు థాంక్యూ